వెల్కమ్ టు ముదునాస్ గార్డెన్. ఎలా ఉన్నారండి అందరూ? నేను ఈరోజు మీకు సరికొత్త వీడియోని చూపిస్తున్నానండి. ఇప్పుడు ఈ చెట్టు చూడండి, ఇది ఇదిగోండి, ఇది సబ్జా గింజలు అన్నమాట. ఇప్పుడు మనం బయట కొంటుంటాం కదండి సబ్జా గింజలు, ఇది మనకి కూల్ డ్రింక్స్లోను లెమన్ వాటర్లోను కలుపుకుంటాము. ఈ సబ్జా గింజల వల్ల ఉపయోగాలు కూడా నేను మీకు వివరంగా చెప్తానండి. ఇదిగోండి చూడండి, ఇప్పుడు నేను ఈ సబ్జా గింజలన్నీ కట్ చేసి ఎట్లాగా మనం సేవ్ చేసుకోవాలన్నది కూడా చూపిస్తానండి వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్, రండి. ఇలాగా చిన్న చిన్నగా ముందు మనం సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇవి కూడా, ఇవి అన్నీ కూడా సబ్జా గింజల సీడ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది కట్ చేస్తుంటే ఎంత బాగున్నాయో చూడండి. నిజంగా స్మెల్ కూడా సూపర్ వస్తున్నాయండి. ఇవి అసలు చాలా బాగున్నాయి అన్నమాట. మేము ఇవి లెమన్ వాటర్లో కలుపుకుంటామండి. సమ్మర్లో మనకి చాలా చలవ చేస్తుందండి ఇవి సమ్మర్లో. ఇవన్నీ ఇవి నేను మీకు గింజలు కూడా సీడ్స్ ఎలా తీయాలి, మనం ఎట్లా సేవ్ చేసుకోవాలని అది కూడా చూపిస్తానండి. ఇదే ఫ్రెండ్స్, ఇట్లాగా మన చేతితో ఇట్లా రబ్ చేసుకుంటే చాలండి సీడ్స్ అన్నీ రాలిపోతాయి. ఇదండి చూడండి, నేను చెప్తాను అలా కాదు, లోపల సబ్జా గింజ ఇట్లాగా మనం ఈ గింజల నుంచి తీసుకోవచ్చండి. చూడండి నల్లగా వస్తున్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనం జల్లెడి పట్టుకుంటే ఈ చెత్త అంతా పిప్పు వేరే వచ్చేస్తుందండి. ఈ పిప్పు వేరు చేసి ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి ఇప్పుడు మనం ఇట్లా అన్ని జల్లెడి పట్టుకుంటే చూడండి ఇట్లా వస్తాయి ఈ సబ్జా గింజలు. అందరికీ తెలిసినాయి కానండి, ఇవి మొక్క నుంచి తీయడం అనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు నేను మీకు తీసి వివరంగా చూపిస్తున్నానండి, తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారని చెప్పి. వీటిని సబ్జా గింజల్ని మనం ఇట్లాగా వాటర్లో నానబెట్టుకుంటే ఒక 10 మినిట్స్ సబ్జా గింజలండి. మన లేడీస్కి ఒక వరమనే చెప్పుకోవాలండి, మనకి ఇది బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడతాయి ఈ సబ్జా గింజలు వాటర్ తాగటం వల్ల. ఇవి సబ్జా గింజలు నానబెడితే ఒక 10 మినిట్స్లో జెల్ లాగా మెత్తగా అయిపోతాయి స్మూతీగా. అవి మనకి వాటర్ లాగా చేసుకుని తాగితే జ్యూస్ లాగాను, మనకి ఇది సమ్మర్ కాబట్టి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ టైప్ 2 షుగర్ కూడా ఉంటుంది కదండి, అది కూడా చాలామందికి కంట్రోల్లో ఉంచుద్దండి ఈ సబ్జా గింజలు. అట్లాగే ఈ సబ్జా గింజలు వాటర్ అవడం వల్ల కూడా మనకి సమ్మర్లో దాహం అది బాగా అవుతుంది కదా జనరల్గాను, ఆ దాహాన్ని కూడా రాకుండా డీహైడ్రేషన్ అనేది రాకుండా బాగా చూస్తుందండి. ఇది వెయిట్ లాస్కి కూడా నెంబర్ 1గా ఉపయోగపడుతుందండి. అట్లాగే మన శరీరంలోని క్యాలరీ కరిగించడంలో సబ్జా గింజలకే పెట్టింది పేరండి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఈ సబ్జా వాటర్ని రోజు రెగ్యులర్గా తాగండి, షూర్గా పనిచేస్తుంది. హాయ్ అండి, ఇప్పుడు నేను చెప్పిన వీడియోస్ కనుక మీకు నచ్చినాయి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు చేరాలి అంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?